ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించిన విషయం తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ లో ఒంటేరు చేరికతో గజ్వేల్లో తమ పార్టీకి తిరుగులేని శక్తిగా మారిందని అన్నారు. ఒంటేరు కలిసి రావడంతో మెదక్ పార్లమెంటు స్థానంలో తమ పార్టీ మెజారిటీ పెరుగుతుందని, ఇదే స్ఫూర్తితో ఖమ్మం ఇతర ఎంపీ సీట్లను పెద్ద మెజారిటీతో గెలవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని, రెండోసారి కూడా గజ్వేల్ ప్రజలు అఖండ మెజారిటీతో కేసీఆర్ ను గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ట్రక్కు గుర్తు వాళ్ళు తమ ఓట్లన్నీ ఎత్తుకెళ్లారని, లేకపోతే 100 సీట్లు సాధించే వాళ్ళమని అన్నారు కేటీఆర్. గజ్వేల్ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోందని, ఇక్కడి రైతులు 3 పంటలు పండించుకునే సమయం రాబోతోందని కేటీఆర్ ప్రశంసించారు. వేముల ఘాట్ మల్లన్న సాగర్ నిర్మాణానికి ఆటంకాలు లేవని, కోటి ఎకరాల మాగాణం అనే స్వప్నం త్వరలో స్వాకరం కాబోతుందని చెప్పారు కేటీఆర్. కొండ పోచమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేనే లేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదని కేటీఆర్ జోషన్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.